తెలంగాణలో భూముల కొనుగోళ్ల వ్యవహారం అధికార పార్టీ నేతలు మెడకు చుట్టుకుంటోంది. తాజాగా ఎంపీ కేశవరావుపై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. దీంతో స్పందించిన కేకే ఆ భూములు తనవి కావంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ భూ కొనుగోళ్ల వ్యవహారంపై మరోసారి మీడియా ముందుకొచ్చిన కేకే అనేక విషయాలను ప్రస్తావించారు. భూ కొనుగోళ్ల వ్యవహారంపై టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు మరోసారి మీడియా ముందుకొచ్చారు. తనతో పాటు తన కుమార్తె ఫోటోలు పెట్టి తమకు శంషాబాద్ లో భూములు ఉన్నాయని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దండుమైలారంలో భూములు కొన్న విషయం మాత్రం వాస్తవమేనన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇది కొంటారా అని చెప్తే కొంటాను, కొంచెం వెరిఫికేషన్ చేసుకుని తెస్తా అంటే వాళ్ళు కాగితాలు ఇచ్చిండ్రు, అది సరిపోదు కాబట్టి అగ్రిమెంట్ లో కూడా రాశాను, ఇంకా కొంచెం వెరిఫికేషన్ చేసుకొని చేస్తా అన్న. కొంచెం వెరిఫికేషన్ చేసింది, కోర్ట్ ఆర్డర్స్ డిగ్రీస్ చూశాను, మళ్ళీ జస్టిస్ మీరు చెప్పిన అన్ని చూసిన తర్వాత రైట్ రాయల్ బిల్ లోపల రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఐఎమ్ కన్విన్స్ ఐ బైట్ అండ్ పోయి తీసుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నం దండుమైలారంతో పాటు శంషాబాద్ ఘాన్సియాగూడలో గోల్డ్ స్టోన్ సంస్థ నుంచి కేకే కుటుంబ సభ్యులు వివాదాస్పద భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూమిలో నిర్మాణాల కోసం జరిగిన భూమి పూజ కార్యక్రమాల్లో కేకే ఆయన కుమార్తె విజయలక్ష్మి పాల్గొన్న ఫోటోలు బయటకు రావడంతో కలకలం రేగింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు కేకే మీడియా ముందుకొచ్చారు. ఘాన్సియాగూడలో తాను భూములు కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇక్కడ తమకు అంగుళం భూమి కూడా లేదని, కొందరు మిత్రులు పిలిస్తే భూమి పూజకు వెళ్లాలని చెప్పారు. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదన్నారు. ఐ డోంట్ ఓన్ ఎ సింగిల్ ఇంచ్, ఒక ఇంచ్ ల్యాండ్ కూడా శంషాబాద్ లేదు, నేను కొన్న ల్యాండ్ ఇబ్రాహీంపట్నమే, నాకు వేరే ల్యాండ్ లేవు ఇక సిటీ లోపల. కాబట్టి శంషాబాద్ లో కొనే క్వశ్చన్ పుట్టదు, శంషాబాద్ లో నాకున్న ల్యాండ్ పుట్టదు, సో అది తప్పు. అయితే దండుమైలారంలో మాత్రం తాము గోల్డ్ స్టోన్ నుంచి భూమి కొనుగోలు చేసిన మాట వాస్తవమేనన్నారు కేకే. ఈ విషయంలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో రిజిస్ట్రార్ భూములను రిజిస్ట్రేషన్ చేయనందుకు కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఆదేశాలతోనే భూములను రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఐ డోంట్ వాంట్ దిస్ గవర్నమెంట్ టు కమ్ ఇన్ టు ఇమిడియట్లీ. నువ్వు కోర్ట్ మా పిల్లలు కోర్టుకి వెళ్ళి రిట్ పెటిషన్ పెట్టుకుని ఇదో ఇది అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారని పోయిండ్రు. అఫ్జల్ పుల్కర్ గారి బెంచ్ మీద ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు, ఆ డైరెక్షన్ పోయిన తర్వాత రేజ్ చేస్తారు. ఇది నెంబర్ వన్. ఇంతకన్నా నేను దాంట్లో చెప్పేది లేదు, నా కొన్న మాట నిజం, డాక్యుమెంట్స్ ఉన్న మాట నిజం, రిజిస్ట్రేషన్ అయిన మాట నిజం, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ నిజం. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేకే. ప్రజాప్రతినిధిగా ఉన్న తనకు అనేక మంది స్నేహితులు ఉన్నారని, పలు సందర్భాల్లో వారిని కలిసినప్పుడు తీసిన ఫోటోలను చూపించి భూములు కొన్నప్పటి ఫోటోలంటూ ప్రచారం చేయడంపై కేశవరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.